హలో నేను మిస్ ఎస్ రావు తిరుపురాలు రఘురామకృష్ణరాజు గారు ప్రస్తుతం ఎమ్మెల్యే గతంలో ఎంపీ సీనియర్ పొలిటీషియన్ ఢిల్లీలో ఎంతో కొంత లాబింగ్ చేయగలిగా సత్తా ఉన్నటువంటి నాయకుడు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఆర్థోడాక్స్ ఫ్యా ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి లీడర్ అలాంటి ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఊళ్ళంతా చితక బాధి వాతలు పెట్టి ఆయన్ని చంపేటువంటి ప్రయత్నం చేశారు ఆ మేరకు ఆయన కేసు కూడా పెట్టారు ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు విచారణ చాలా వేగవంతంగా జరుగుతుంది దాంట్లో ప్రత్యేకించి ఆ రోజున సిఐడి చీఫ్గా ఉన్నటువంటి సునీల్ ఆ తర్వాత విజయపాల్ సిఐ అలాగే ఎస్ఐ సిఐడికి సంబంధించిన సిబ్బంది చాలామంది ఆ రోజు ఉన్నారు ఆ నైటు ఎవరెవరు ఉన్నారు ఎన్నిసార్లు ఆయన మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు ఆయన చనిపోయేటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరో ముసుగు వీరులు వచ్చారు తను కొట్టడానికి అనేది గ ఆ ముసుగు వీరులు ఎవరు అనేది తెలియాలి ఇప్పుడు ఆ విచారణ సాగుతుంది సునీల్ని రేపు మాపు సస్పెండ్ చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు ఎందుకంటే సునీల్ ఐపిఎస్ ఆయన ఏపీ ఏపీసీఐడి చీఫ్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఎవరినైనా సరే ఇళ్ళలోకి దూరి బెడ్రూమ్లకు దూరి కొట్టడంతో పాటు అరెస్ట్ చేసి సునాయాసంగా తీసుకొచ్చేసారు ప్రైవేటు సైన్యాధిపతిగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యవహరించినటువంటి ఐపీఎస్ ఆఫీసర్గా ఆయనకి గుర్తింపు ఉంది వెయ్యి రాబి గొడ్డలను తిన్న కూడా రాబందు కూడా ఒక గాలివానకు కొట్టుకోబోయినట్టు త్రిపుర విషయంలో సునీల్ దొరికిపోయారు మారినటువంటి ప్రభుత్వం వేగంగా ఈ కేసును విచారిస్తుంది విజయపాల్ని విచారిస్తుంది కానీ అంతా అంతాన్ని మర్చిపోయాను నాకు గుర్తులేదు అని చెప్పి చెబుతున్నారు ఏమో తెలియదు గుర్తులేదు అసలు ఎందుకు చెప్పాలి అనేటువంటిది కూడా యాడ్ చేశారు విచారణ అధికారులకి ఇలాంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏం చేయాలి విచారణకు మళ్ళీ పిలిచి ఏ విధంగా ఆ ముసుగు వీరులు ఎవరు రఘురామకృష్ణరాజు గారిని కొట్టింది అలాగే వీడియో కాల్లో ఎవరికి చూపించారు అనే దాని మీద ఫైనల్ చేయాలనేటువంటి ఆలోచనతోటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉన్నారు ఒకవేళ విచారణ కనుక లేట్ అయితే కోర్టుకు కూడా వెళ్ళే అవకాశం ఉంది త్రిపులాల్ గారు ఎందుకంటే ఆయన పట్టు వదలని విక్రమార్కదు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే రచ్చబండ కార్యక్రమం ద్వారా ఆయన విరుచుకుపడ్డారు తిరగబడ్డారు ఒక రకంగా యుద్ధమే చేశారు ఆ యుద్ధంలో అంతిమంగా ఆయనే గెలిచారు ఏదైతే అనుకున్నారో జగన్మోహన్ రెడ్డి గారిని దింపాలని అది చేయగలిగారు అంతేకాదు ఆయన భుజం మీద అసెంబ్లీలో చేయేసి మనం అసెంబ్లీకి రాని మనం కలుద్దామని చెప్పి చెప్పినటువంటి ఎమ్మెల్యే లీడర్ మాజీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు అందుకే ఆయన కేసు కనుక విచారణ వేగంగా జరగకపోయినా లేదా తప్పుదోవ పడుతున్నా కోర్టుకి వెళ్ళి కోర్టుకి ఈడ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ కోణం నుంచి చూసినా కానీ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకి చేదోడు వాదోడుగా ఉండడానికి ఆయనకు అండగా నిలవడానికి తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీన్లోకి వచ్చేశారు ఎస్సీ కాబట్టి ఎస్సీ ఐపిఎస్ ఆఫీసర్ కాబట్టి ఆయన ఇబ్బంది పెడుతున్నారు అనేటువంటి యాంగిల్ని తీసుకొచ్చారు అయినా సునీల్ ఐపీఎస్ ఏం తప్పు చేశారు అనేటువంటి వాదన్ని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు వినిపిస్తూ ఉన్నారు ప్లస్ ఖండిస్తూ ఉన్నారు సునీల్ కుమార్ మీద సునీల్ మీద చర్యలు తీసుకోవద్దు అని ఇప్పుడు ఆయన సునీల్ గారైతే ఇరుక్కునేటువంటి అవకాశం ఉంది విచారణకు కూడా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి వస్తుంది అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఆయన ఉద్యోగం మీద ఆయన ట్రిక్ ట్రాక్టర్ మీద మచ్చబడేటువంటి అవకాశాలు లేకపోలేదు బ్లాక్ స్పాట్ ఏర్పడుతుంది అందుకే దాని నుంచి అధిగమించడానికి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు సీన్లోకి వచ్చేశారు ఆంధ్రప్రదేశ్ సీన్లోకి వచ్చేసారు సీన్లోకి వచ్చి ఆయన దీన్ని రాద్ధాంతం చేసి ఇది దళిత కార్డుని ఉపయోగించి ఆ కోణం నుంచి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది రాజకీయ పరమైన కోణం నుంచి చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారి సేవకుడు అయినటువంటి సునీల్ ఐపీఎస్ని సేవ్ చేయటానికి కేటీఆర్ అండ్ కేసీఆర్ ఇద్దరు కలిసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి బాధ్యతలు అప్పజెప్పు ఉంటారు అందుకే ఆయన అటువైపు చూశారు ఇప్పుడు అక్కడ సపోర్ట్ చేస్తున్నారు అనేది వినిపిస్తుంది సో ప్రతి అంశం కూడా ఏదైనా సరే రాజకీయ కోణం నుంచి కనుక చూస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడేమో కేసీఆర్ గారు అండ్ కేటీఆర్ గారు అండ్ కల్వగుంట ఫ్యామిలీ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం ఏంటంటే రాజకీయ పరమైన సంబంధం ఆర్థిక సంబంధం కిట్ ప్రోకో ప్రతి విషయంలో పవర్ షేరింగ్లో కూడా వీళ్ళు కలిసి చేశారనేది వీళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ వైజాగ్లో భూములు కూడా బినామీ పేర్లతో పెద్ద ఎత్తున కొనుగోలు చేశారు కల్వగొంట ఫ్యామిలీ అనేది కూడా వినిపించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సో కాబట్టి వీళ్ళిద్దరూ కూడా కలిసిమెలిసి కిట్ ప్రోకోకు పాల్పడ్డారు అనేది అందుకే దాని కారణంగా ఇప్పుడు ఆయనకి సేవ చేసినటువంటి వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారికి సేవ చేసినటువంటి వాళ్ళని వాళ్ళని ఆదుకునేందుకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది లీడర్లు రంగంలో దిగారు అందుకే ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా సీన్లోకి వచ్చారు సునీల్ గారిని కాపాడటానికి అని చెప్పి తెలుస్తుంది సో ఎంతమంది వచ్చిన పింక్ బ్యాచ్ అంతా ఒకటైనా బ్లూ బ్యాచ్ అంతా ఒకటైనా ఎట్టి పరిస్థితుల్లో సిఐడి మాజీ చీఫ్ సునీల్ తప్పించుకునేటువంటి పరిస్థితి కనిపించటం లేదు ఆ స్థాయిలో విచారణ జరుగుతూ ఉంది విచారణ జరగకపోతే కనుక కొరడా జులిపించటం అవకాశం ఉంది తిరుపులార్ న్యాయస్థానాల్లో ఇప్పటికే అధికారులు వ్యవహరించిన తీరు మీద న్యాయస్థానంలో ఆయన పిటిషన్ వేశారు సిఏ సిఐడి మాజీ చీఫ్గా ఉన్నటువంటి సంజయ్ అలాగే ఆ రోజున ఏఏ ఏఏజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పన్నవోలు వ్యవహరించిన తీరు మీద కూడా ఆయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు మార్గదర్శకాల విరుద్ధంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అనే దాని మీద కాబట్టి ఆయన న్యాయ పోరాటం అలుపెరగకుండా చేస్తూ ఉంటారు అందుకే వీళ్ళు ఎవరు తప్పించుకునే అవకాశం లేదు విజయపాల్ అయితే విచారణ అధికారులకు సహకరించట్లేదు ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి ఆ కోర్టు తొందరపడి మీరు అరెస్ట్ చేయద్దు అనేటువంటి ఒక డైరెక్షన్ సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చుకున్నారు కాబట్టి వీళ్ళు పోలీసులు ఆచితూచి వ్యవహరిస్తూ ఉన్నారు బహుశా నేను అనుకోవటం సుప్రీంకోర్టు నెక్స్ట్ వాయిదా అయిపోయిన తర్వాత అటు సునీల్ని ఇటు విజయ్పాల్ని అలాగే మొత్తం ఆ రోజున సిఐడి ఆఫీసులో రఘురామకృష్ణరాజు గారిని చితకు కొట్టినటువంటి చితక బాధినటువంటి థర్డ్ డిగ్రీ ప్రయో ప్రయోగించినటువంటి ఈ అధికారులని ఖచ్చితంగా రిమాండ్కి అంటే జైలుకి పంపించే అవకాశాలు లేకపోలేదు ఈ లోపుగానే దీన్ని రాజకీయ కోణం నుంచి తీసుకెళ్ళి దళిత కార్డును ఉపయోగించి ఏదో రాద్ధాంతం చేయాలనే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది దాంట్లో భాగంగానే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు రంగంలో దిగారని కూడా వినిపిస్తుంది అక్కడ సింహం కోసం ఇక్కడ పింక్ సింహం ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ కావాలని ప్రయత్నం చేస్తుంది బట్ అది ఆంజనేయుని ముందు కుప్పిగంతులు వేసినట్టే అని చెప్పి పోలీసు వర్గాల్లో వినిపిస్తోంది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చట్ట ప్రకారం ఎవరిపైనైనా కానీ చర్యలు తీసుకోవడానికి చంద్రబాబు గారు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలుస్తుంది సో ఈ ప్రయత్నాలను ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మానుకోవాలా లేదంటే ఆయన ఏపీలోకి ఎంటర్ అయ్యి సునీల్ కుమార్ గారిని కాపాడగలరా అనే దాని మీద కామెంట్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేసి థ్యాంక్ యూ వెరీ మచ్